Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బద్వేలులో బీజేపీ దుస్థితి ఇది. భారతీయ జనతా పార్టీ బద్వేలు ఉప ఎన్నికలో పోటీ చేయడానికి సిద్ధమైంది. తమ పార్టీ అభ్యర్థిగా సురేష్ పేరును ప్రకటించింది. కానీ సోషల్ మీడియాలో బీజేపీ దుస్థితిపై కామెంట్స్ లెక్కకు మించి కనపడుతున్నాయి. పార్టీ దుస్థితి ఏంటో బద్వేలలో అభ్యర్థి ప్రకటన చూసిన తర్వాత అయినా అర్థమవుతుంది కదా అని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. జనసేన బద్వేల బరి నుంచి తప్పుకున్నా పోటీలో బీజేపీ ఉండనుంది. బద్వేలలో బీజేపీ స్ట్రాంగ్గా లేదన్నది మరోసారి అభ్యర్థి ఎంపికతో అర్థమైంది. బద్వేలలో బీజేపీకి బలం లేదన్నది అందరికీ తెలిసిందే. కడప జిల్లాలోనే ఆదినారాయణరెడ్డి, సీఎం రమేష్ వంటి నేతలు తప్పించి ఆ పార్టీకి మరో బలమైన నేత లేరు. వీరిద్దరూ పెద్దగా పార్టీని పట్టించుకోవడం లేదు. ఇక బద్వేలు పరంగా చూసుకుంటే బీజేపీ ఇక్కడ నామ మాత్రమేనని చెప్పుకోవాలి. ఈ నియోజకవర్గంలో బీజేపీ పోటీకి దింపడం కేవలం రాజకీయపరమైన నిర్ణయమే. బద్వేలలో బీజేపీ ఎంపిక చేసిన అభ్యర్థి పంతల సురేష్ ఈ నియోజకవర్గానికి చెందినవారు కాదు. ఆయన రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన నేత. ఆయన తొలి నుంచి బీజేపీ అనుబంధ విభాగాల్లో పనిచేస్తున్నారు. ఏబీవీపీ, బీజేవైఎంలలో వివిధ పదవులను నిర్వహించారు. బీజేపీలో దళిత నేతగా కొంత పేరుంది. 2019 ఎన్నికలలో సురేష్ రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన వారిని బద్వేలు బరిలో దింపడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. బద్వేలలో బీజేపీకి సరైన నేత కొరబడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. విజయజ్యోతి పేరును తొలుత పరిశీలించినా ఆమె టీడీపీ నుంచి జనసేన మద్దతుదారుగా ఉండడంతో ఆమె పేరును పక్కన పెట్టారు. సురేష్ పార్టీ సిద్ధాంతాలు నమ్మిన వ్యక్తి కావడంతో ఆయన ఎంపిక జరిగింది. బద్వేలులో అభ్యర్థి ఎంపికతోనే బీజేపీ దుస్థితి బయటపడిందన్న సెటార్లు వినిపిస్తున్నాయి.